నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు మ్యాసీ ఫర్గ్యూసన్ 9500 ప్లానిటరీ ప్లస్ ట్రాక్టర్ని పరిచయం చేస్తున్నాను. ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూడబోయేది మిగతా ట్రాక్టర్ల కంటే మ్యాసీ ఫర్గ్యూసన్ 9500 ట్రాక్టర్లో ఏ ప్రత్యేక అంశాలున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రండి, దీని స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం. మ్యాసీ 9500లో మా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హెవీ బంపర్ని అమర్చాం. దాంతోపాటుగా 25-25 కిలోలు, అంటే మొత్తం 100 కిలోల జెరికిన్ వెయిట్స్ ఇందులో అమర్చబడి ఉంది. ఇది ఉండడం వల్ల హెవీ ట్రాలీస్లో ఉన్న వెయిట్ని దీంతో జోడించడం వల్ల ట్రాక్టర్ యొక్క ముందు భాగం ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుంది. జెరికిన్ వెయిట్స్ వల్ల మరొక లాభం కూడా ఉంది. మీ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని చాలా సులభంగా తీసేయచ్చు, అలాగే దీనికి మళ్లీ బిగించచ్చు. ఫ్యాక్టరీ ఫిట్టెడ్గా ఉండడం వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? ముందుగా స్టైల్ ఫిట్ అండ్ ఫినిష్డ్గా బాగుంటుంది. రెండవది, ఇది ఉండడం వల్ల అనవసరపు ఖర్చులు మీకు తగ్గుతాయి. ఇప్పుడు మనం ఈ యాక్సెల్ గురించి మాట్లాడుకుందాం. 9500 యొక్క ఇంకొక యాక్సెల్ సులభంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ఈ మూడు రంధ్రాల ద్వారా మీ అవసరాలను బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల వ్యవసాయ సాగుబడికి ఉపయోగకరంగా ఉంటుంది. మా ఫ్యాక్టరీలో మేము దీన్ని 89 ఇంచెస్కి సెట్ చేశాం. మిగతా ట్రాక్టర్స్లో ఈ యాక్సెల్ ఫిక్స్డ్గా ఉంటుంది. అడ్జస్టబుల్ యాక్సెల్ కోసం మీరు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్ప్లిండర్స్ గురించి మాట్లాడుకుందాం. టఫ్గా, లెంత్ తక్కువగా ఉన్న ఈ స్ప్లిండర్స్ యాక్సెల్పైనున్న అధిక భారాన్ని విరిగిపోకుండా ఖచ్చితంగా మోస్తుంది. డోజర్ మరియు లోడర్ లాంటి పరికరాల్ని జోడించడం కోసం మేము ఈ ఫ్రేమ్లో ఎంతో శ్రద్ధ చూపించాం. దీని ఇంకొక టయర్ 8 ప్లేయింగ్ రేటింగ్ కలిగిన చాలా దృఢమైన అగ్రికల్చర్ టయర్. మ్యాసీ 9500లో సింగిల్ స్టీల్ బోనెట్ ఉంది. ప్లాస్టిక్తో తయారు చేసిన బోనెట్ కన్నా ఇది ఎక్కువ కాలం మన్నుతుంది. దీని ముందు భాగాన వెంటిలేషన్ గ్రిల్ కూడా ఉంది. ఈ వెంటిలేషన్ గ్రిల్ వల్ల రేడియేటర్కి ఫ్రెష్ గాలి తగులుతుంది. ఇదే పుష్ క్లిక్ బటన్. ఇది ఉండడం వల్ల బానెట్ను ఓపెన్ చేయడం చాలా సులభం. చూసారా? మ్యాసీ 9500లో 89 HP యొక్క సిమ్సన్ టర్బో చార్జర్ ఇంజిన్ కూడా ఉంది. ఇది ఎంతో క్వాలిటీ గల పవర్ఫుల్ ఇంజిన్. కొత్త ఎస్ఏ సిరీస్ సిమ్సన్ ఇంజిన్లో చాలా ప్రత్యేక అంశాలున్నాయి. అది OMP-FI, CBL టెక్నాలజీ లాంటివి. ఎంత లోడు ఉన్నా దీని ఆర్పిఎం తగ్గే ప్రసక్తే ఉండదు. ఈ సిమ్సన్ ఇంజిన్ యొక్క మొదటి లాభం డీజిల్ని ఆదా చేస్తుంది. రెండవది, చాలా తక్కువ రాపిడి. మూడవది, ఎక్కువ కాలం మన్నుతుంది. మాకు తెలుసు, మీరు ఇంత పెద్ద మిషిన్ని నూతనమైన పెద్ద పరికరాలతో నడపాలనుకుంటున్నారు. దానికి మీకు కనీసం హైడ్రాలిక్ పంప్ అవసరమవుతుంది. మ్యాసీ 9500లో ఈ ప్రత్యేకత ఉంది. మేము 36 లీటర్ల పంపుని ఫ్యాక్టరీ ఫిట్టెడ్గా సపరేట్గా అమర్చాం. మీకు విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మ్యాసీ 60 లీటర్ల పంపుతో పాటు దీన్ని మీకు అదనంగా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు మీకు నచ్చినట్టుగా రివర్సిబుల్ MB ఫ్లోని లేదా డోజర్ లెక్క లోడర్ని నడపచ్చు. మ్యాసీ 9500ని మీరు అన్ని రకాల పనులకు ఉపయోగించుకోవచ్చు. స్టీల్తో తయారు చేయబడ్డ ఈ 8 లీటర్ల డీజిల్ ట్యాంక్ పెద్దదిగా ఉండడం వల్ల మీరు రోజూ అక్కడక్కడ బండి ఆపి డీజిల్ పోసుకోవలసిన కష్టం ఉండదు. ప్లాస్టిక్ ట్యాంక్ అంటే ఇది ఎంతో సురక్షితమైంది. ఆ తర్వాత ఈ బోనెట్ని చాలా సులభంగా మూసేయచ్చు. మ్యాసీ 9500లో 12 ఇంచులు గల డ్యూయల్ క్లచ్ ఉంది. డ్యూయల్ క్లచ్ వల్ల లాభం ఏంటంటే గేర్ మార్చినప్పుడు కూడా PTO రన్ అవుతూ ఉంటుంది. ఇందులో అడ్వాన్స్డ్ సెరామెటాలిక్ క్లచ్ ప్లేట్ ఉంది. మిగతా ట్రాక్టర్లలో ఉన్న యాస్బెస్టాస్ క్లచ్లాగా ఇది తొందరగా వేడెక్కదు, ఎక్కువ కాలం మన్నుతుంది. ఇప్పుడు తర్వాత ఈ ప్లాట్ఫామ్ చూడండి. చెప్పాలంటే ఇది ఫుల్ ఫ్లాట్ ప్లాట్ఫామ్. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతా ఫ్లాట్గా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చాలా సులభంగా ఎక్కచ్చు, దిగచ్చు. బురద, జారుడు ప్రదేశాల్లో మీ సేఫ్టీని మా దృష్టిలో ఉంచుకుని మేము దీనిమీద ఈ గ్రిప్ను అమర్చాం. దీనివల్ల మీ కాలు జారదు. పైకి ఎక్కడానికి దృఢమైన మెట్టు, ఇంకా బలమైన హ్యాండిల్ కూడా ఉంది. ఈ విశాలమైన ప్లాట్ఫామ్ని మేము స్పేస్ ది ప్లాట్ఫామ్ అని అంటాం. సీజన్ సమయంలో మీరు
రాత్రనక పగలనక అధిక సమయం మీరు పొలం పనులకి కేటాయిస్తారు. అదీ ఈ సీట్లో కూర్చుని. మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కంఫర్టబుల్ అయిన సీట్ని మేము మీకోసం సిద్ధం చేశాం. కార్లో ఉన్నట్టుగా ఇందులో ఒక లివరుంది. మీ హైట్కి తగ్గట్టుగా దీన్ని మీరు ముందుకి అలాగే వెనక్కి జరుపుకోవచ్చు. అన్ని కంట్రోల్స్ అంటే గేర్ లివర్, పీటీఓ లివర్, హైడ్రాలిక్ లాంటివి అన్నీ మీ పక్కనే ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూశారంటే ఈ ట్రాక్టర్ మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. మ్యాసీ 9500 యొక్క స్టేరింగ్ పవర్ స్టేరింగ్. సింగిల్ సిలిండర్ అయి ఉండడం వల్ల దీని మెయింటెనెన్స్ తక్కువ, ఖర్చు ఎక్కువ ఉండదు. స్టీరింగ్ వీల్ చాలా దృఢంగానూ దాంతోపాటు గ్రిప్పుగానూ ఉంటుంది. నూతన కాలానికి తగినట్టుగా పెండెంట్ ప్యాడల్స్. గంటల కొద్దీ తొక్కినా కూడా మీ కాలకి అస్సలు నొప్పు ఉండదు. ఇప్పటికీ మిగతా ట్రాక్టర్స్లో పాతకాలంనాటి పుష్ పెడల్సే ఉన్నాయి. ఇదే పుష్ అండ్ పుల్ పార్కింగ్ బ్రేక్. దీన్ని మీరు లాగారంటే బ్రేక్ పడుతుంది, ముందుకు తోస్తే బ్రేక్ రిలీజ్ అవుతుంది. మీరు ఎక్కువసేపు పొలంలో పనిచేయడం వల్ల మీ సదుపాయం కోసం ఒక మొబైల్ ఛార్జర్ని హోల్డర్ని అమర్చాం. మ్యాసీ 9500లో 8+2 స్పీడ్ గల గియర్ బాక్స్ ఉంది. 8+8 16 స్పీడ్ గియర్ బాక్స్ వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ సైడ్ షిఫ్ట్స్ లివర్ కింద ఒక కన్ఫిమిష్ గియర్ బాక్స్ ఉంది. ఇది కాన్స్టెంట్ మెష్ యొక్క సదుపాయాలను బట్టి ఉంటుంది. ట్రాక్టర్ స్పీడ్ తగ్గించకుండానే మీ రేంజ్ని గియర్ని ఒకే సమయంలో మార్చచ్చు. ఇది మా ట్రాలీ కస్టమర్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు తక్కువ సమయంలోనే దూరంగా ఉన్న చోటుకి చేరుకోగలరు. ఏ భాగము విరిగిపోదు, చిరాకు శబ్దమూ ఉండదు. అదే కాకుండా ఇది ప్రత్యేకమైన గ్రిప్పుగా ఉండడం వల్ల కలర్ఫుల్ నాబ్తో చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ హైడ్రాలిక్స్ చాలా ప్రత్యేకత కలిగింది. దీనివల్ల మీ పరికరాల్ని చిటికిన వేలుతోటే మొయ్యొచ్చు, అలాగే దించచ్చు కూడా. చాలా నీట్గా సమంగా ఉండడం వల్ల దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మ్యాసీ హైడ్రాలిక్కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్యాటెంటెడ్ పిస్టన్ పంప్ ఎక్కువ గంటలసేపు సమంగా పనిచేస్తుంది, ఏ వైబ్రేషను ఉండదు. మిగతా ట్రాక్టర్లో ఉన్న గేర్ పంపులో తరచూ రిపేర్లు వస్తూ ఉంటాయి. ఇందులో మీకు మిగతా ఖర్చు పెట్టనివ్వకుండా ఇందులో డిఫరెన్షియల్ లాక్ కూడా అమర్చాం. ఇది నిజంగా చాలా సేఫ్ అయిన సిస్టమ్. ఒకవేళ మీ ట్రాక్టర్ బురదలో ఇరుక్కుందంటే దీన్ని నొక్కిన వెంటనే మీ ట్రాక్టర్ బురదలోంచి బయటపడుతుంది. ఇది రిలీజ్ చేశారంటే ఆటోమేటిక్గా దాని చోటుకి అది వెళ్తుంది. ఈ విధంగా మిగతా ట్రాక్టర్స్లో ఉండదు. మేము ఇంకొక ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా అమర్చాం. ఏదైనా అధిక బరువుని ట్రాక్టర్పై మోపి రోడ్డుపై వెళ్తున్నారంటే అప్పుడు మీరు ఈ ట్రాన్స్పోర్ట్ లాక్ని రైట్కి తిప్పారంటే ఉన్న చోటునుంచి లోడు ఎటూ కదలదు. అదే దీని ప్రత్యేకత. ఈ టైర్ చాలా దృఢమైంది. దీనితో కలిపి వెనక టైర్లు కూడా 35 కిలోల 35 కిలోల బరువున ఫ్యాక్టరీ ఫిట్టెడ్గా ఇవ్వబడుతుంది. ఈ విధంగా మిగతా ట్రాక్టర్స్లో ఉండదు. ఇది ఎక్కువ బరువు గలదిగా ఉండడం వల్ల పొలాల్లో ట్రాక్టర్స్ యొక్క టైర్స్ జారవు. తక్కువ సమయంలోనే మీరు ఎక్కువ లోతుకి పొలం దున్నుకోవచ్చు. డీజిల్ని మీరు ఆదా చేసుకోవచ్చు, అదే సమయంలో ఈ టైర్లు కూడా ఎక్కువ కాలం మన్నుతాయి. మ్యాసీ 9500లో డిస్క్ బ్రేక్ అమర్చాం. అది పూర్తిగా ఆయిల్లో మునుగుంటుంది. 8 డిస్కులు గల పవర్ఫుల్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ట్రాక్టర్ని సడన్గా ఎక్కడ కావాలంటే అక్కడ ఆపచ్చు. ఇప్పుడు మ్యాసీ ప్లానిటరీ ప్లస్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం. మ్యాసీ ప్లానిటరీ ప్లస్లో 3 ప్రత్యేక అంశాలున్నాయి. దీనివల్ల మిగతా ట్రాక్టర్స్ కన్నా పవర్ఫుల్గానూ నాణ్యతగానూ ఉంటుంది. మొదటిది గ్యాలక్సీ గియర్ సిస్టమ్. రెండవది ఓబీఆర్ టెక్నాలజీ. మూడవది వీల్ టు వీల్ మ్యాక్స్ ఆయిల్. ఓబీఆర్కి అర్థమేంటంటే అవుట్ బౌండ్ రిడక్షన్. మేము 9500లో బయట నుంచొచ్చే లోడ్ని లోపలున్న డిఫరెన్షియల్ వరకు రానివ్వం. దాన్ని మేము బయటే అడ్డుకుంటాం. దీని కుదుపుల వల్ల సీజన్ సమయంలో ట్రాక్టర్ యొక్క డిఫరెన్షియల్ విరిగిపోయే అవకాశమే ఉండదు. ఈ గ్యాలక్సీ గియర్కి అర్థమేంటంటే ఒక గియర్ పైన 3 గేర్లు ఉంటాయి. ఈ 3 గేర్లు యాక్సిల్ పైనున్న వెయిట్ని 3 ఇంతలు తగ్గిస్తుంది. దాంతోపాటు టైర్తో లభించే బలం అంటే టార్క్ని పెంచుతుంది. ఈ మొత్తం యాక్సిల్కి మనం ఎప్పుడూ ఆయిల్ రాసుంచాలి. దానివల్ల సిస్టమ్ కూల్గా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నుతుంది కూడా. దీన్ని మేం వీల్ టు వీల్ మ్యాక్స్ ఆయిల్ అని అంటాం. ఈ ప్లానిటరీ ప్లస్ మూలంగా మీకు ఆత్మధైర్యము, రెట్టింపు ఉత్సాహం లభిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం.
మ్యాసీ 9500లో మేం వెనక భాగం చాలా ఫ్లాట్గా డిజైన్ చేశాం. ఈ ట్రాక్టర్ యొక్క కళ్యాణికి బలమైన పట్టు దొరకడం కోసం దీని ఫ్లాట్గాను అలాగే ఫ్యాక్టరీ నుంచి హిచ్ రైల్స్ని అమర్చాం. ఎంత పెద్ద ట్రాలీని లాగాలన్నా మీరు మీ హిచ్ని ఈ రైల్స్కి జోడించండి. ఆపై ట్రాలీని లాగడానికి మీ ట్రాక్టర్ రెడీ. ఇదే పీటీఓ షాఫ్ట్. అదేంటంటే పవర్ హారో, పవర్ టిల్లర్. రోటరీ టిల్లర్ లాంటి పరికరాలకి మీరు ప్రత్యేకంగా పవర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 540 ఆర్పిఎం స్పీడ్తో తిరిగే పీటీఓ షాఫ్ట్. దీంతో రివర్స్ పీటీఓ కూడా ఉంది. మీకు కావాలంటే దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో కూడా తిప్పచ్చు. కంబైన్ హార్వెస్టర్, థ్రెషర్, స్ట్రా రీపర్ లాంటి మిషన్లో ఏదైనా చిక్కుకుందంటే మీరు దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పి మిషన్ నుంచి దాన్ని మీరు రిలీజ్ చేయించచ్చు. మ్యాసీ ఫర్గ్యూసన్ 9500 యొక్క పీటీఓ హెచ్పి. అదేంటంటే పీటీఓ మీద వచ్చే శక్తి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎంతంటే 53 హార్స్ పవర్. మ్యాసీ 9500 యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 2 టన్నుల వరకు ఎత్తగలదు. దీని ద్వారా మీరు మొత్తం ట్రాక్టర్నే ఎత్తేయచ్చు. చిన్న చిన్న పరికరాల గురించి మర్చిపోండి. ఇందులో ఎక్స్టర్నల్ స్టెబిలైజర్, ఇంకా చెక్ చైన్ కూడా ఇవ్వబడింది. దీనివల్ల మీరు పొలాల మీద, రోడ్డు మీద పరికరాల యొక్క లెఫ్ట్ రైట్ మూమెంట్స్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. నేను మీకు ముందే చెప్పినట్టుగా మేము ఈ ట్రాక్టర్లో ఇంకొక హైడ్రాలిక్ పంప్ అమర్చాం. దాంతోపాటు స్పూల్ వాల్వ్ కూడా అమర్చాం. ఈ స్పూల్ వాల్వ్ కంట్రోల్కి సంబంధించిన పని చూస్తుంది. అంటే హైడ్రాలిక్ రివర్సిబుల్ ఫ్లో కూడా చేయొచ్చు, లేక ట్రాలీ, బ్యాలర్, డోజర్. మీ కప్లర్ని మీరు ఇక్కడ తగిలిస్తే చాలు. ఆపై మ్యాసీ 9500 అన్ని పనులు చేయడానికి సిద్ధం. మ్యాసీ 9500లో ఫోర్ వీల్ డ్రైవ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఈ ఫోర్ వీల్ డ్రైవ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని డిఫరెన్షియల్ ఆఫ్సెట్గా ఉంటుంది. అంటే ఒక పక్కగా ఉంటుంది. కానీ మిగతా ట్రాక్టర్లన్నింటిలోనూ ఫోర్ వీల్ డ్రైవ్ యొక్క యాక్సెల్ ట్రాక్టర్కి మధ్యభాగంలో ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే కింద దేనైనా ఢీకొట్టి విరిగిపోయే ప్రమాదం ఉంది. మ్యాసీ 9500 యొక్క యాక్సెల్ సైడ్గా ఉన్న కారణం వల్ల మీరే చూడొచ్చు దీనికి నేలకి మధ్య తేడా ఎంత దూరం ఉంది అని. ఫోర్ వీల్ డ్రైవ్ కొండ ప్రాంతాల్లోనూ, తడి పొలాల్లోనూ, దాంతోపాటు మిగతా ప్రయోజనాలకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లాభం కూడా. ఫోర్ వీల్ డ్రైవ్ మాత్రమే కాకుండా ఈ ట్రాక్టర్లో 8+8 అంటే 16 స్పీడ్ సూపర్ సెటిల్ గీర్ బాక్స్ కూడా ఉంది. మీరు ఒకవేళ L3 స్పీడ్లో ఉన్నా లేక H2లో ఉన్నా ఈ సూపర్ సెటిల్ని ముందుకు తోశారంటే అప్పుడు ట్రాక్టర్ ముందుకు వెళ్తుంది. లేక ఈ సూపర్ సెటిల్ ఎవరిని వెనక్కి లాగారంటే అదే స్పీడ్లో మీ ట్రాక్టర్ వెనక్కి వెళ్తుంది. ఇది మా లోడర్, డోజర్, వాళ్లతో పాటు కంబైన్ హార్వెస్టర్ కస్టమర్స్కి చాలా లాభదాయకమైన సాధనం. ఇదే ప్రత్యేకతలు మా టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్లో కూడా లభిస్తాయి. సూపర్ సెటిల్ గీర్ బాక్స్తో కలిపి ఒక లూక్ క్లచ్ ఉంది. లూక్ క్లచ్తో కలిపి మేము హెచ్ఏవి సిస్టమ్ను కూడా ఇచ్చాం. అదే హాట్ ఎయిర్ వెంటిలేషన్. ఎందుకంటే క్లచ్ పనిచేసేటప్పుడు అది వేడెక్కడం సహజమే. ఆ వేడి మొత్తం ఈ పైపు ద్వారా బయటికి వెళ్తుంది. దీనివల్ల లూక్ క్లచ్ కూడా ఎక్కువ కాలం మన్నుతుంది. మ్యాసీ 9500లో డ్రైవర్కి ఫ్రంట్ వ్యూ అలాగే బ్యాక్ వ్యూ కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. దీని సీటు, బోనెటు ఏ విధంగా డిజైన్ చేయబడిందంటే మీకు పొలంలో గానీ, రోడ్డు మీద గానీ మీ చూపుకి ఎటువంటి కష్టమూ ఏర్పడదు. ఈ వీడియోలో మీరు ఇంతవరకు మ్యాసీ 9500 ప్లానిటరీ ప్లస్ ట్రాక్టర్ మిగతా ట్రాక్టర్ల కన్నా ఎంత గొప్పదో చూశారు. ఈ ట్రాక్టర్లో చాలా కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. అందువల్ల మీరు దీన్ని పొలం దున్నడానికి, ట్రాలీ లాగడానికి, కమర్షియల్ సంబంధించిన పనులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మా ట్రాక్టర్ మీకు నచ్చిందని నమ్ముతున్నాం. మిగతా వివరాలకి కింద రాసున్న టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, లేక TAFE.comలో చూడండి. ధన్యవాదాలు.